అండి, అందరికీ నమస్కారం. మన కథామృతానికి స్వాగతం. ఈరోజు మనం మన కథామృతంలో యత్తనపూడి సులోచన రాణి గారు రాసిన మీనా నావెల్ నేను నోట మాట రాని దానిలా నిలబడి కళ్ళప్పగించి చూడసాగాను. ఇంకా జవాబు చెప్పలేనట్టుగా ఇంత నిస్సహాయంగా నాకెప్పుడూ అనిపించలేదు. నాన్నగారు కూడా తన కోపాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అలాగే నిలబడిపోయారు. సారీ, నేను లేట్ చేసినట్లున్నాను, టైం అయింది కదూ అంటూ సారథి లోపలికొచ్చాడు. నేను అంత ఎత్తున ఎగురుపడిన దానిలా ఉలిక్కిపడి తిరిగి చూశాను. నన్ను చూసి నవ్వుతూ ఏదో అనుభోయి సారథి నా ముఖం చూసి కాబోలు ఆగిపోయి నా వైపు నాన్నగారి వైపు అర్థం కాని వాళ్ళ మార్చి మార్చి చూశాడు. నాన్నగారు, నేను ఇద్దరిలో ఎవరమో వెంటనే మాట్లాడలేదు. క్షమించాలి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా అనుమానంగా చూస్తూ వెనక్కి తిరిగి వెళ్ళబోతూ అన్నాడు. నాన్నగారు అప్పటికి తేరుకున్నారు కాబోలు. వెంటనే, లేదు లేదు రా, మీనా రోజు రోజుకి చిన్నపిల్ల అయిపోతుంది, కొంచెం మంకుతనం వదిలించుకోమని కోపడుతున్నానంతే, వెళదామా ఇక టైం చూసుకుంటూ అన్నారు. నాదేం ఆలస్యం లేదు. సారథి కూడా వాచ్ చూసుకుంటూ జవాబిచ్చాడు. నేను ఇప్పుడే వస్తాను. ఎవరిని ఉద్దేశించకుండా అనేసిన నేను గిరుక్కున వెనక్కి తిరిగి సుడిగాలిలా బయటికి పరిగెత్తాను. 10 నిమిషాల అనంతరం నేను నా గదిలో మళ్ళీ ముఖం కడుక్కుని పౌడర్ వేసుకుంటుండగా తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ, నాన్నగారు అల్లుడు గారు కారులో కూర్చొని మీకోసమే చూస్తున్నారు, టైం అయిపోతుందిట అంటూ హెచ్చరించి వెళ్ళిపోయింది. నేను బ్యాగ్ తీసుకుని హై హీల్ శబ్దమయ్యేలా పరిగెత్తుకుంటూ వచ్చాను. నాన్నగారు అప్పటికే డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నారు. సారథి నా కోసం వేచి చూస్తున్నట్లుగా వెనుక డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. నన్ను చూడగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు. నేను కారులో ఎక్కి కూర్చుంటున్నప్పుడు అతను 3 గంటల నా వంక పరీక్షగా చూడటం నేను గమనించకపోలేదు. కారు లోపల కూర్చున్నాను. సారథి నా ప్రక్కన తగిలేటంత దగ్గరగా కూర్చున్నాడు. అతనికి ఎడంగా చెరిగి దూరంగా కూర్చోవాలనిపించింది, కానీ సభ్యతగా ఉండదని ఊరుకున్నాను. మేము వెళ్ళేసరికి అమ్మ బయటే నిలబడి ఉంది. ఆ సమయంలో ఆవిడ్ని చూస్తే అసలు ఈవిడ అంత కష్టపడే మనిషేనా అనే అనుమానం వస్తుంది. అంత హుషారుగా, ఉత్సాహంగా, చురుగ్గా ఉంది. అప్పటికే కొంతమంది అతిథులు వచ్చారు. నాన్నగారు అమ్మ కలిసి సారథిని తమకు కాబోయే అల్లుడుగా వాళ్ళకు పరిచయం చేశారు. వాళ్లలో ఒకళ్ళిద్దరు ఆడవాళ్లు నా దగ్గరకు వచ్చి బొమ్మల మాటా పలుకు లేకుండా నిలబడి నా చెవిలో రహస్యంగా "యు ఆర్ లక్కీ" అని ఒకరు, "కంగ్రాచులేషన్స్" అని ఇంకొకరు ఏవేవో అన్నారు. మామూలుగా అయితే చక్కటి చిరునవ్వు విసిరో లేక సిగ్గు నటిస్తూనో థ్యాంక్స్ అనాలి. నేను ఆ రెండూ చేయలేదు. వాళ్ళు చెప్పేవి నాకేం సంబంధించినట్లుగా ముఖం పెట్టి నిలబడ్డాను. ప్రోగ్రాం మొదలైంది. అమ్మ ప్రారంభంలో అతిథుల్ని ఆహ్వానిస్తూ సభ్య సమాజంలో స్త్రీ, ఆమెకున్న విలువ, ఉండవలసిన హక్కులు, అధికారాల గురించి దాదాపు 3/4 గంట సేపు అవిరామంగా తడుముకోకుండా ఉపన్యాసం ఇచ్చింది. స్టేజీకి ఎదురుగా ముందు వరుసలోనున్న సోఫాలో నాన్నగారికి సారథికి మధ్య కూర్చుని ఉన్న నేను అమ్మ ఉపన్యాసాన్ని అంత శ్రద్ధగా వినలేదు. హాలు మారుమ్రోగినట్లు మోగుతున్న కరతాళ ధ్వనుల్ని బట్టి ఉపన్యాసం అయిపోయిందని గ్రహించాను. తర్వాత ఏదో నివేదిక చదవడం మొదలుపెట్టారు. అందులో అక్కడ చేసిన ఘనకార్యాలు, ఆదాయం, ఖర్చు అన్నీ ఉన్నాయి. విసుగ్గా ముఖం పెట్టి కూర్చున్న నాకు ఏ క్షణంలో ఇక్కడ నుండి బయటపడతానా అని అనిపించసాగింది. నా ఆంతర్యం దెబ్బతిన్నట్లుగా, ముడుచుకుపోయినట్లుగా ఉంది. వాలంటీర్స్గా తిరుగుతున్న ఒకరిద్దరు ఆడపిల్లలు నా వైపు ఈర్ష్యగా చూడటం నేను గమనించకపోలేదు. కానీ వాళ్ళకేం తెలుసు, నేను ఏకాంతం కోసం తప్పిస్తూ ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నానని. ఆ రాత్రి మేము ఇంటికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. ఇంట్లో కడుగు పెడుతూనే నేను అందరికీ త్వరగా గుడ్ నైట్ చెప్పేసి నా గదివైపు వచ్చేశాను. రేపు కృష్ణని కలుసుకోవాలి. సారథి ఉన్నాడు, ఎలా? ఇప్పుడు ఇక ఈ విషయంలో నాన్నగారు కూడా నాకేమాత్రం సాయం చేయరని తేలిపోయింది. బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్న నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. మాటి మాటికి నాన్నగారి మాటలే చెవుల్లో గింగురమంటున్నాయి. పెళ్ళి మానేసి ఏం చేస్తుందిట? దానికి నువ్వేం సాయం చేస్తావట? దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో పెట్టుకోగలవా నువ్వు? ఏం చేయగలవని? ఏం చేద్దామని రాశావు? నాన్నగారి కంఠస్వరం కోపంగా, పరుషంగా మాటి మాటికి నన్ను నిలదీసి ప్రశ్నించసాగింది. అవును, నేనేం చేయగలను? క్షణం సేపు నిజమే అనిపించింది. ఆ వెంటనే మళ్ళీ ఏం చేయలేనా నేను? ఏం చేయలేను అనిపించసాగింది. నాన్నగారి మాటలు నాకు చాలా రోషాన్ని తెప్పిస్తున్నాయి.
అప్రయత్నంగా ఒక మంచి ఉద్దేశంతో స్నేహపూర్వకంగా రాజు హితం కోరి నేను చేసిన పని నా జీవితానికే సవాలై కూర్చుంది. ఏం చేయలేను నేను, ఏం చేయలేను, చూస్తాను. నాన్నగారు కూడా అనుకుంటున్నట్లు అమాయకురాల్ని అసమర్థురాల్ని కానని నిరూపిస్తాను. ముందుగా వీళ్లలో ఎవరికి ఏమీ చెప్పను నేను. ముందుగా కృష్ణను కలుసుకోవాలి, అతనితో మాట్లాడాలి, అది చాలా ముఖ్యం, దృఢంగా నిశ్చయించుకున్నాను. మర్నాడు పొద్దున నేను కావాలనే చాలా ఆలస్యంగా లేచాను. 8 గంటలు అవుతుండగా అమ్మ నా గదిలోకి వచ్చింది. ఆవిడ అప్పటికే స్నానం అది చేసి మల్లెపువ్వు లాంటి బట్టలు ధరించింది. కడిగిన ముత్యంలా ఉన్న అమ్మని చూస్తే రాత్రి అంత పొద్దుపోయే వరకు మేలుకున్న మనిషి అని ఎవ్వరూ అనుకోరు. ఏమిటా నిద్ర, ఇంకా పడుకున్నావేం లే అంది మందలింపుగా. బద్ధకంగా కళ్ళు తెరిచిన నేను నీరసంగా ముఖం పెట్టి ఒళ్ళంతా నొప్పులుగా చాలా బడలికగా ఉందమ్మా అన్నాను. అమ్మ చప్పున వచ్చి నా నుదురు తాకి చూసింది. అప్పుడే నా గదిలోకి నాకు బెడ్ కాఫీ తీసుకుని వస్తున్న తాయారమ్మని, రాత్రి నాకు దిష్టి తీయాలని జ్ఞాపకం చేయనందుకు కేకలు వేసింది. నా మంచం పక్కన కూర్చుని స్వయంగా కాఫీ కప్పులో పోసి నన్ను లేపి తాగమని నా చేతికిస్తూ, 1 నిమిషం కిందకొచ్చి సారథికి కనిపించి వెళ్ళు అంది. అబ్బా, ఈ నీరసం ముఖంతో కనిపించే కంటే అసలు కనిపించకుండా ఉండడమే నయం అన్నాను. అమ్మ ఏమనుకుందో ఏమో అట్టే తర్కించలేదు, కిందకి వెళ్ళిపోయింది. నేను మంచం మీద పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. అమ్మ వాళ్ళు 10 గంటలకి ఎవరినో కలవడానికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళగానే నేను ఇంట్లో నుంచి పారిపోయి వాళ్ళు తిరిగి రాకముందే ఇంటికి చేరుకోవాలి. కానీ వీళ్ళు ఎన్నింటికి బయలుదేరతారో నాకు అంతగా తెలియదు. నిన్న ఫోన్లో మాట్లాడినప్పుడు కృష్ణతో కాస్త ఆలస్యమైనా సరే అక్కడే ఉండు అని ఎదురుచూడమని చెప్పి ఉండాల్సింది. ఒకవేళ నేను వెళ్ళకపోతే కృష్ణ మళ్ళీ ఫోన్ చేస్తాడా? నాకెందుకో అతను అలా చేయడని, సరాసరి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తాడని నమ్మకంగా అనిపించసాగింది. అతనితో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అంతా రాత్రి ఆలోచించుకుని 1-2 సార్లు రిహార్సల్స్ కూడా వేసుకుని రెడీగా ఉన్నాను. కిటికీ వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న నేను గుమ్మంలో అలికిడి వినిపించడంతో తల తిప్పి చూశాను. సారథి లోపలికి వస్తున్నాడు. నేను చప్పున లేవబోయాను. లేవకు, పడుకో పడుకో, అతను గట్టిగా వారిస్తూ వచ్చి నా మంచం ప్రక్కన అంత క్రితం అమ్మ కూర్చున్న కుర్చీలో కూర్చున్నాడు. నేను లేచే ప్రయత్నం అంతకు ముందే మానేశాను. ఎందుకంటే పల్చటి నైట్ గౌన్లో ఉన్న నేను లేచి అతని ముందు కూర్చోవడం అసాధ్యం. దుప్పటి కంఠం వరకు లాక్కుని అతని వైపే చూడసాగాను. జ్వరం ఉందా లేదన్నట్లు తలూపాను. ఒట్టి ఒళ్ళు నొప్పులేనా అవునన్నట్లు చూశాను. బడలిక వలనేమో కావచ్చు అన్నట్లు కళ్ళతోనే సూచించాను. రెప్పవాల్చకుండా చూస్తున్న నా చూపులకు ఎలాగో అయినా అతను నా వైపు నుంచి దృష్టి మరల్చుకుని నా గదిని, అది అలంకరించిన తీరును శ్రద్ధగా గమనిస్తున్నట్లు కూర్చున్నాడు. అతని వాలకం చూస్తుంటే అమ్మ పంపగా వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. నేను తల తిప్పుకుని శూన్యంలోకి చూడసాగాను. ఇతని సమక్షంలో నాకు నోట్లో నుంచి మాట రాదు ఎందువల్ల? అతను ఎదురుగా ఉంటే నాకు ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉంటుంది. నాకు ఇలా అనిపిస్తోందని అతనితో చెబితే అమ్మో ఇంకేమైనా ఉందా? అమ్మ చంపేయదు. అమ్మ వల్ల భయం నాకు లేకపోయినట్లయితే నేను ఎప్పుడూ అడిగేసి ఉండేదాన్ని. 10 నిమిషాలు అతని గదిని పరిశీలించడంతోనూ నాకు శూన్యంలోకి చూడటంతోనూ గడిచిపోయాయి. నేను వస్తాను, అతను వచ్చిన పని అయిపోయినట్లుగా లేవబోయాడు. నేను వెంటనే సరేనన్నట్లు తలూపాను. అతని కుర్చీలో నుంచి లేస్తుండగా ఇంతలో అమ్మ గదిలోకి వచ్చింది. లేవబోతున్న సారథి కూర్చుండిపోయాడు. బ్రేక్ఫాస్ట్ ఇక్కడికి తెప్పించనా అని అడిగింది అమ్మ. వద్దు, కిందకు వస్తాను. అమ్మ వచ్చి నా మంచం అంచు మీద కూర్చుంది. టెంపరేచర్ లేనట్లుంది అన్నాడు సారథి అమ్మతో. అవును, అయినా ఎందుకైనా మంచిదని డాక్టర్ గారికి ఫోన్ చేశాను. ఒట్టి తామర తూడు లాంటి పిల్ల, ఒక్క పూట జ్వరం వచ్చిందంటే ముఖం వేళ్లాడిపోతుంది. అమ్మ నా నుదుటి మీద చేయి వేసి మరోసారి జ్వరం ఉందో లేదో నమ్మకంగా చూస్తూ ఉంది. అమ్మ అలా మాట్లాడినప్పుడల్లా నా మనసు భరోసంతో పొంగిపోతుంది. ఏమిటి ఈ మానవ మస్తిష్కం యొక్క విచిత్రం? కొన్ని మాటలకు పొంగిపోవడం, కొన్ని మాటలకు కృంగిపోవడం. అన్నింటినీ సమానంగా నిర్లిప్తంగా ఎందుకు తీసుకోరో? అటు ఇటు చూస్తున్న సారథి చేయి చాచి ప్రక్కగా ఉన్న టేబుల్ మీద ఫోటోల్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు. గుండెలు జల్లుమన్నాయి. చాలా బాగుంది, ఎన్నాళ్ళ క్రితం తీసింది ఇది? అమ్మకి నా ఫోటో చూపిస్తూ అన్నాడు. అది నా 17 సంవత్సరాల వయసు అప్పుడు. 2 జడలు వేసుకుని వాటిని రిబ్బన్లతో మడిచి కట్టి
ఆ రిబ్బన్లు పువ్వుల్లా మెడక్రింద కిరుపక్కలా కుచ్చుల్లా వచ్చేలా ఉన్న ఫోటో. 3 సంవత్సరాల క్రితం అంది అమ్మ. 3 సంవత్సరాల క్రితమా? నమ్మలేనట్లు చూశాడు. అవును, సరిగ్గా 3 సంవత్సరాల క్రితం. చాలా తేడా కనిపిస్తోంది అప్పటికీ ఇప్పటికీ. అమ్మ నిట్టూర్పు అణుచుకోవడం నేను స్పష్టంగా గమనించాను. ఆడపిల్లలు ఏముంది, తోటకూర కాడల్లా ఎదిగిపోతారు. అమ్మ సారథి చేతిలో నా ఫోటోను అడిగి తీసుకుని నా ఫోటో వైపు శ్రద్ధగా చూసింది. ఆవిడ దృష్టిలో నేనెప్పుడూ 11 సంవత్సరాల పసిపాపలా ఉండాలని కానీ ఎలా సాధ్యం? కొద్దిసేపు తదేకంగా ఆ ఫోటోని చూసిన అమ్మ అన్నట్లు, మర్చిపోయాను, నీ దగ్గర మీనా ఫోటో ఏదీ లేనేలేదు కదూ. ఇది వరకు 1-2 సార్లు ఇవ్వాలనుకుని కూడా మర్చిపోయాను, ఇది తీసిస్తాను. అమ్మ ఫోటోలు వెనక వైపు తిప్పి నా ఫోటో ఉన్న దాని క్లిప్పు ఊడతీసింది. నా గుండెల్లో రైలు పరిగెత్తసాగాయి. నాలో చెప్పలేనంత దడ వచ్చింది. అమ్మ మెల్లగా విప్పటం మొదలుపెట్టింది. దాని వెనుక కృష్ణ ఫోటో. అమ్మో, ఇంకేమైనా ఉందా? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మరుక్షణంలో పైకప్పు విరిగి నా నెత్తిన పడుతుందని తెలిసిన దానిలా గట్టిగా బిగపట్టుకుని ఎదురు చూడసాగాను. గదిలోకి తాయారమ్మగారనే అపురూపమైన దేవత తొంగిచూసి, అమ్మగారు, మిసెస్ లింగం గారు ఫోన్ చేశారు, మీతో అర్జెంటుగా ఏదో మాట్లాడలేట, రమ్మంటోంది అంది. అమ్మ తీస్తున్న ఫోటో మంచం మీద పడేసి వెళ్ళిపోయింది. సారథి కూడా లేచి వెళ్ళాడు. నా గుండెదడ తగ్గి నేను మామూలు మనిషి కావడానికి దాదాపు 1.5 గంట పట్టింది. గబగబా ఫోటో తీసేసి తీసుకువెళ్ళి బీరువాలో బట్టల మధ్య జాగ్రత్త పరిచాను. ఈ మధ్య బీరువా జాగ్రత్తగా తాళం వేసి తాళం చెవులు నా దగ్గరే ఉంచుకుంటున్నాను. 11 గంటలైంది. అమ్మ, నాన్న, సారథి తయారై కూర్చున్నారు. మిసెస్ లింగం అంత అర్జెంటుగా ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, ఈ పూటకి మమ్మల్ని అందరినీ వాళ్ళింటికి భోజనానికి రమ్మనుమని, ఇంట్లో వంట ప్రయత్నం చేయవద్దని చెప్పడానికి. కొంచెం ముందుగా వస్తే ఎవరో వస్తున్నారట, వాళ్ళని సారథికి పరిచయం చేస్తానని చెప్పింది. తీరా అమ్మ వాళ్ళు బయలుదేరిపోతూ ఉంటే మా కుటుంబ మిత్రులైన పార్థసారథి, ఆయన భార్య, రాత్రి జరిగిన ప్రోగ్రాం గురించి అమ్మని అభినందించడానికి వచ్చారు. వాళ్ళు రావడంతో అమ్మ వాళ్ళు మళ్ళా కూర్చున్నారు. ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఎంతసేపటికీ లేవలేదు. 11:30 కావస్తోంది. క్రింద హాల్లో నుంచి బిగ్గరగా నవ్వులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. నాకేం చేయాలో తోచలేదు. కృష్ణని కలవకపోతే నేను అనుకున్నవన్నీ గంగార్పణం అవుతాయి. నేను వస్తానన్న సమయానికి 1 గంటకు పైగా ఆలస్యమైంది. అతను వేచి చూస్తూ ఉంటాడు. నేను గదిలో అటు ఇటు బోనులో ఆకలి కొన్న పులిలా తిరగసాగాను. కారు శబ్దం కోసం చెవులు రిక్కించి వింటున్న నాకు హఠాత్తుగా ఎవరో పైకి నా గదివైపు వస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపించింది. చటుక్కున వచ్చి మంచం మీద పడుకుని దుప్పటి కంఠం వరకు లాక్కుని గుమ్మం వైపు చూడసాగాను. గదిలోకి వచ్చింది ఎవరో కాదు, నాన్నగారు. ఆయన చూడగానే నేను చప్పున చూపుల్ని నేలవైపు దించుకున్నాను. నిన్న నాన్నగారు నన్ను కేకలేసిన తర్వాత మళ్ళీ ఇంతవరకు నేను ఆయన కంటికి కనిపించలేదు. ఆయన నా ముఖం చూడగానే ఏమనుకున్నారో ఏమో, చప్పున దగ్గరగా వచ్చి నుదుటి మీద చేయి వేసి చూశారు. జ్వరం లేదు, సాధ్యమైనంత నీరసంగా అన్నాను. ఆయన ముఖం ఎప్పటికంటే చాలా ప్రసన్నంగా ఉంది. రాత్రంతా నిద్రపోలేదా అన్నారు. పోలేదన్నట్లు తల తిప్పాను. ఎందుకని? నేను సమాధానం చెప్పలేదు. రాజు పెళ్ళి ఎలా తప్పించాలన్న ఆలోచన? ఆయన స్వరం గమ్మత్తుగా ఉంది. అవును, మొండిగా చూస్తూ అన్నాను. ఆ ఆలోచనలన్నీ మానేయి. నేను రాత్రే కమల పేరిట ఉత్తరం రాశాను. రాజు పెళ్ళి ఆ లగ్నానికి అయిపోతుంది. అసంభవం, దృఢంగా అన్నాను. ఏంటి నీకంత నమ్మకం? రాజు నా మాట వింటుంది. పందెం కడతావా? కడతాను. ఎంత? నవ్వుతూ అడిగారు. 25,000. 25,000? అవును, 25,000. నేను చిన్నప్పటి నుంచి మంచి హోదాలా పెరిగాను. నేను ఏ పని చేసినా హోదాకి తగినట్లుగా ఉండాలి అని మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది. గెలుస్తావని నమ్మకమేనా నీకు? పందెం కట్టి చూడండి, మీకే తెలుస్తుంది. సరే అయితే ఒప్పుకున్నట్టేనా? మరి నువ్వు ఓడిపోతే నేనిస్తాను. ఎలా? ఎట్లాగో ఇస్తాను, మీ డబ్బులో నుంచి మాత్రం కాదు, సరేనా? ఆయన నా వైపు దీర్ఘంగా విచిత్రంగా చూశారు. చివరికి తల ఊపుతూ సరే అన్నారు. మాట తప్పకూడదు మరి. ఆ మాటను నువ్వే జ్ఞాపకం పెట్టుకోవాలి. నాన్నగారు గుమ్మం దాటి వెళ్ళిపోతుండగా వెనుక నుండి నాన్నగారు అంటూ గారంగా పిలిచాను. ఆయన ఏమిటన్నట్లు వెనక్కి తిరిగి చూశారు. తెలిసో తెలియకో నేనేదైనా మీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించండి. ఆయన క్షణంసేపు నా వైపు పరీక్షగా చూశారు. తర్వాత నిదానంగా మృదు గంభీరంగా ఇలా అన్నారు. చూడు మీనా, నువ్వు నిజంగా తెలియక చేసినట్లయితే నా క్షమార్పణ నీకు ఎప్పుడూ ఉంటుంది.
కానీ తెలిసి కూడా తెలియనట్లు నటిస్తే మాత్రం నాకు రెట్టింపు బాధ కలుగుతుంది. నువ్వు ఏ పని ఏ ఉద్దేశ్యంతో చెప్పేది నాకు ఇట్టే తెలిసిపోతుంది. నేను లాయర్ని అన్న సంగతి మర్చిపోకెప్పుడు అనేసి వెళ్ళిపోయారు. నాన్నగారు అలా మామూలుగా మాట్లాడేసి వెళ్ళిన తర్వాత నా గుండెల మీద నుంచి పెద్ద బరువేదో దించినట్లుగా తేలికగా హాయిగా అనిపించింది. కానీ ఆఖర్లో నాన్నగారు అన్న మాటలు నాకు వెంటనే అర్థం కాలేదు. చాలాసేపటి వరకు వాటిని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. అమ్మ వాళ్ళు 11:30 దాటుతుండగా చివరికి ఎలాగైతేనేం లేచి వెళ్ళారు. కారు వెళ్ళిపోయిన శబ్దం, గేటు మూసేసిన శబ్దం చెవులు రెక్కించి విన్న నేను ఒక్క ఉదుటనే లేచి చెప్పులు వేసుకున్నాను. టేబుల్ మీద పెట్టి ఉన్న బ్యాగ్ లాక్కుని మెరుపులా కిందకొచ్చాను. వీధి వాకిలి వైపు వెళ్ళబోతున్న నేను ఒక సెకండ్ ఆలోచించి వంట ఇంటి వైపు బాణంలా దూసుకొచ్చి, తాయారమ్మ గారు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, తలుపు వేసుకోండి అంటూ యువతలకు వచ్చేశాను. డాక్టర్ గారు ఇంటికి వస్తారటండి, తాయారమ్మ కేక పెట్టింది వంట ఇంట్లో నుంచి. ఓహో, నేనే వెళ్తాను, నాకు ఇక్కడ ఏం తోచడం లేదు, బిగ్గరగా అనేసిన నేను వాకిట్లోకి వచ్చేశాను. రోడ్డు మీద మా ఇల్లు దాటిన తర్వాత 7-8 గజాలు నడిచిన తర్వాత కానీ నాకు టాక్సీ దొరకలేదు. దాన్ని ఆపి లోపల ఎక్కి కూర్చుని, జమృత్ త్వరగా అన్నాను. అప్పటికి పావు తక్కువ 12 కావస్తోంది. కృష్ణ ఉంటాడేమోననే ఆశ కొన ఊపిరితో రెపరెపలాడుతోంది. మళ్ళా వెంటనే ఆ ఆశ నేను వెళ్ళగానే నిరాశగా మారుతుందని, ఇదే టాక్సీలో ఇంటికి తిరిగి వచ్చేస్తానేమోనని నమ్మకంగా అనిపించసాగింది. నేను వెళ్లేసరికి కృష్ణ హాల్ వరండాలో ఉన్న పిల్లర్కి భుజం ఆనేలా నిలబడి చేతులు కట్టుకుని ఎటో చూస్తున్నాడు. అతని ముఖంలో చిరాకు విసుగు చూడగానే అతను అక్కడ చాలాసేపటి నుంచి నిలబడి ఉన్నట్లు అనుకున్నాను. టాక్సీ వైపు ఆఖరిసారి అన్నట్లు అనుమానంగా చూశాడు అతను. నేను క్షణమైనా ఆలస్యం చేయకుండా డోర్ తీసుకుని దిగాను. దాన్ని చూడగానే అతని కళ్ళలో తళుక్కుమని కాంతి మెరిసింది. విసుగు చిరాకు ఊదేసినట్లు మాయమైనాయి. వచ్చావా అన్నట్టు చూస్తూ చిరునవ్వుతో నా వైపు వచ్చాడు. నేను బ్యాగ్ తెరిచి 10 రూపాయల కాగితం ఇచ్చాను. చిల్లర లేదన్నా డ్రైవర్. కృష్ణ పర్స్ తెరిచి మీటర్ చూసి ఇచ్చేశాడు. నేను 10 రూపాయల కాగితం అతనికి ఇవ్వబోతే సున్నితంగా నా చేయి నెట్టేస్తూ ఉండని అన్నాడు. చాలా టైం అయినట్లుంది కదూ అన్నాను గడియారం చూసుకుంటూ. కొన్ని కోట్ల యుగాల నుంచి నీకోసం ఎదురు చూస్తూ ఇక నిలబడినట్లుగా ఉంది నాకు, నవ్వుతూ అన్నాడు. నువ్వు ఉండవు, వెళ్ళిపోతావనే అనుకున్నాను. ఇంకొక 5 నిమిషాలు చూసి ఆ పనే చేద్దాం అనుకుంటున్నా. రక్షించావు నన్ను, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మరి అన్నాను చుట్టూ చూస్తూ. అక్కడెక్కడా ఎవరు జనం అన్న మాట లేరు. ఇంకెక్కడికి, లోపలికే, జేబులో నుంచి టికెట్ చూపిస్తూ అన్నాడు. సినిమాకా? మొదలుపెట్టి చాలాసేపు అయిందేమోగా, మనం సినిమా చూడడానికి వెళ్ళడం లేదుగా. కొంటిగా చూశాడు అతను. మేము వెళ్ళినది పై క్లాస్ కావడం వల్ల ఎవరు జనమే లేరు. అక్కడక్కడ ఒకళ్ళిద్దరూ మాలాగే జంటలున్నారు. ఒక మౌలుగా చూసుకుని ఆ జంటలకు దూరంగా కూర్చున్న మిత్రం, ఏదో పాత పిక్చరు గీతలు గీతలుగా ఉంది. మనుషులంతా సుస్థిపడి లేచిన వాళ్ళెలా ఉన్నారు అందులో. కృష్ణ కూర్చోగానే, అబ్బా, నిలబడి కాళ్ళు నొప్పి పుట్టాయి. చెప్పు, ఏంటా అర్జెంటు మాటలు అన్నాడు. నువ్వు అలా తొందర చేశావంటే నా నోట్లో నుంచి అసలు మాటే రాదు, సీరియస్గా అన్నాను. సరే అయితే, అతను పిక్చర్ వైపు చూడడం ప్రారంభించాడు. 5 నిమిషాలు గడిచాయి. నేను తల తిప్పి చూశాను. అతను తదేకంగా పిక్చర్ వైపే చూస్తున్నాడు. నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చావా, పిక్చర్ చూడడానికి వచ్చావా? చిరుకోపంగా అన్నాను. రెండింటిలో ఏదో ఒకటే చేద్దామని వచ్చాను. నువ్వు మాట్లాడడం లేదుగా, అందుకని కొన్న టికెట్లను సద్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. టికెట్ల డబ్బులు నేను ఇస్తానులే. అంటే నీ వైపు చూడమనా? నేను ఫక్కున నవ్వాను. నెమ్మది అంటూ అతను చుట్టూ చూశాడు. నేను జేబురుమాలు నోటికి అడ్డు పెట్టుకున్నాను. వెంటనే కొద్దిసేపు అయిన తర్వాత అన్నాను, నిన్న అలా సరాసరి ఫోన్ చేసావు, నీకెంత ధైర్యం? ఇందులో ధైర్యమేముంది? అతని కంఠంలో ప్రసన్నత మాయమైంది. సీరియస్గా అన్నాడు. అమ్మ వింటే? ముందు ఆవిడనే కావాలని అడిగాను. ఆవిడ ఇంట్లో లేదని తెలుసుకున్న తర్వాతనే నిన్ను పిలిచాను. అమ్మ ఉన్నట్లయితే వచ్చే లోపల ఫోన్ పెట్టేసేవాణ్ణి. మంచివాడివే, నువ్వనుకున్నంత చెడ్డవాణ్ణి మాత్రం కాను. నేను చప్పున అతని వైపు తల తిప్పి చూశాను. అతని ముఖం ఎందుకో చాలా సీరియస్గా అయింది. ఆ నిమిషంలో నవ్వు మాయమైన అతని ముఖం చూడగానే ఇలాంటి తెలుగు తక్కువ సంభాషణ తెచ్చినందుకు నా మీద నాకే విసుకొచ్చింది. నేను చేయి చాచి అతని చేతిని తీసుకోబోయి హఠాత్తుగా ఆగిపోతూ అడిగాను, నేను నిన్ను తాకితే మీ సుందరికి అన్యాయం చేసినట్లవుతుందా?
సుందర్ సంగతి వదిలేసి మీ సారథి సంగతి ఆలోచించు. నేను మాట్లాడలేదు. మౌనంగా అతని చేతిని తీసుకుని నా రెండు చేతుల మధ్య పట్టుకున్నాను. నా స్పర్శకు అతనిలో ఎలాంటి చలనం వచ్చినట్లు నాకు అనిపించలేదు. కానీ నాకు శరీరం అంతా విద్యులత పాకినట్లుగా అయింది. ఒకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. మన రెండు కుటుంబాల మధ్య అసలు వైరం ఎందుకు వచ్చింది? ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకపోవడానికి కారణమేంటి? కుర్చీలో వెనక్క అనుకుని జారగిలబడి కూర్చున్న అతను నా చెయ్యి వదిలించుకుని సరిగ్గా కూర్చున్నాడు. నువ్వు మీ అమ్మని కానీ నాన్నని కానీ అడగలేదా ఇప్పుడు? నాన్నని అడిగాను. నాకు నీ నోటి నుంచి కూడా కారణం వినాలని ఉంది. ఏముంది, ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి గల మధ్య వైరమే. నేను హఠాత్తుగా స్నేహపూర్వకంగా చనువుగా అన్నాను. చూడు కృష్ణ, చాలా రోజుల క్రితం జరిగిందేదో జరిగిపోయింది. అదక్కడికి మర్చిపోయి మన రెండు కుటుంబాలు సన్నిహితమయ్యి ఒకరింటికి ఒకరు వస్తూ పోతూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశ్యం. ఏమంటావు? నీ ఉద్దేశ్యం బాగానే ఉంది, కానీ అసంభవం అంటాను. ఎందువల్ల? విరిగిన మనసులు అతుక్కోవడం కష్టం మీనా. కనీసం అతుకు పెట్టాలని ప్రయత్నించడం మన ధర్మం కాదా? మనమంటే ఉదాహరణకి నువ్వు నేను అనుకో. అతను వెంటనే సమాధానం చెప్పలేదు. ఆలోచిస్తున్నట్లుగా కూర్చున్నాడు. చెప్పు, మాట్లాడు. మన కుటుంబాలు కలిసినందువల్ల కలిగే లాభం కానీ కలవనందువల్ల వచ్చే నష్టం కానీ నాకేమీ కనిపించడం లేదు. నువ్వు చాలా కఠినమైన మనసు గలవాడివి. అసలు ఈ వైరం ఇలా పెరగడానికి సగం నీ పట్టుదల కారణమేమోనని నా అనుమానం. ఇంత అన్యాయమైన ఆరోపణ నేను ఎక్కడా వినలేదు. లేకపోతే ఏంటి నువ్వనేది? సన్నిహితులమైన మనం కలిసి ఉండటానికి ఇందులో లాభ నష్టాల ప్రసక్తి ఏముంది? నాన్నకి మీరంటే ఎంత ప్రాణమో తెలుసా? ఆయన మనసు ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. ఇన్నాళ్ళు నాకు తెలియనే లేదు. నేను అసలు నిమ్మలూరు రాకుండా ఉంటే ఏమయ్యేదో తెలియదు. కానీ వచ్చిన తర్వాత నాకెలాగో ఉంది. నేను మీ దగ్గరకు వచ్చి అన్ని రోజులున్నాను. మీరు నన్ను ఎంతో ఆప్యాయంగా చూశారు. నువ్వు ఈ ఊరు వచ్చావు, కనీసం మర్యాదకైనా నిన్ను మా ఇంటికి రమ్మనమని పిలిచే ధైర్యం నాకు లేదు. ఇలా ఎందుకుండాలి? అమ్మకి మీ పట్ల కలిగిన అపోహ వలనే కదా. నేనెంత కష్టపడైనా సరే దాన్ని తొలగించి మాకెంతో ఆత్మీయులైన మీ అసలు రూపాలను గుర్తించేలా చేయాలని చాలా పట్టుదలగా ఉంది నాకు. థ్యాంక్స్ మీనా. నువ్వు ఊరికే థ్యాంక్స్ అంటే సరిపోదు. ఇంకేం చేయమంటావు? నాకు సాయం చేయాలి. రెండు కుటుంబాలను కలిపేందుకు నాతో సమంగా ప్రయత్నించే బాధ్యత స్వీకరించాలి. నీకెందుకు ఇంత శ్రమ? నేను అతని జబ్బ మీద గట్టిగా గిల్లాను. అబ్బా, కేవ్వుమనబోయిన అతను నోట్లో నుంచి శబ్దం రాకుండా ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఇంకెప్పుడూ అలా వ్యంగ్యంగా మాట్లాడకు మరి, పాఠం చెబుతున్నట్లుగా అన్నాను. నేను వ్యంగ్యంగా మాట్లాడానా? నాకు అలా అనిపించింది మరి. నీతో చాలా బాధే సుమా. పాపం సారథి. నేను మళ్ళీ గిల్లబోయాను. ఈసారి అతను చురుగ్గా నా చేయి పట్టుకుని ఆపేశాడు. అతని గుప్పెట్లో చిక్కిన నా చేయి నుండి గిలిగింతలు లాంటి స్పర్శ వేగంగా గుండెల్లోకి ప్రవహించింది. నన్ను సినిమాకి తీసుకెళ్ళి నా చెయ్యి పట్టుకున్నావని, నాతో కబుర్లు చెప్పావని, నీ ప్రవర్తన మంచిది కాదని సుందరికి ఉత్తరం రాస్తాను అన్నాను బెదిరిస్తున్నట్లుగా. సరే రాయి. ఇప్పుడు కాదులే, నీ మీద బాగా కోపం వచ్చినప్పుడు రాస్తాను. నేను రాస్తాను సారథికి ఆకాశరామన్న ఉత్తరం. ఏమని? మీ కాబోయే భార్యామణికి కండలు ఊడి వచ్చేలా గిల్లే అలవాటుంది, జాగ్రత్త అని. నేను కోపంగా చెయ్యి వెదిలించుకున్నాను. హఠాత్తుగా లైట్లు వెలిగినాయి. ఉలిక్కిపడిన ఇద్దరం తెరవైపు చూశాం. ఇంటర్వెల్ వచ్చేసింది. లైట్ వెలుతురులో ఎర్రగా కంది ఉన్న కృష్ణ ముఖం కేసి నేను వినోదంగా తమాషాగా చూశాను. అతను జేబులో నుంచి రుమాలు తీసుకుని ముఖం గట్టిగా తుడిచేసుకున్నాడు. ఇప్పుడే వస్తాను అంటూ లేచి బయటకు వెళ్ళిపోయాడు. నాకేమిటో అందమైన కలలో నుంచి ఒక్కసారి లేచి కూర్చున్నట్లుగా ఉంది. కృష్ణ ఎదురుగా ఉంటే నాకింత అతివాగుడు వస్తుంది ఎందుకు? అతన్ని మాటలతో రెచ్చగొట్టబుద్దేస్తోంది. కవ్వించి కవ్వించి ఆట పట్టించాలనిపిస్తుంది. అతను ఏమీ అనుకోడని, నా చనువుని అసహ్యంగా అర్థం చేసుకోడని నాకెందుకో గాఢమైన విశ్వాసం ఉంది. ఇంత ఫ్రీగా నవ్వుతూ తుళ్ళుతూ నేను ఇంతవరకు ఎవరితో మాట్లాడిన జ్ఞాపకమే లేదు. కృష్ణ విషయంలో ఎందుకు ఇలా అవుతోంది? ఇది నాలో ఉందా, అతనిలో ఉందా, లేక ఇద్దరిలోనూ ఉందా? భగవంతుడికే తెలియాలి. ఒకటి మాత్రం నిజం, ఈ ప్రపంచంలో నేను ఏ విషయాన్నైనా నిస్సంకోచంగా నోరు తెరిచి చెప్పేయగలిగిన వ్యక్తి
ఒక కృష్ణే అని అనిపించసాగింది. నాకెంతో ఇష్టం ఏర్పడిన ఈ కుటుంబానికి నా మూలంగా ఏదో ఒక రకంగా ఉపకారం జరగాలనే తహతహని నేను ఆపుకోలేకుండా ఉన్నాను. కృష్ణ ఇప్పుడు నాతో మాట్లాడే తీరును చూస్తే నేను కోరుకున్న పని సులభం కావచ్చు అనే ఆశ కలగసాగింది. లైట్లు పోయినాయి. మళ్ళీ సినిమా మొదలైన తర్వాత వచ్చాడు అతను. లైట్లు వెలిగినప్పుడు అతను కావాలనే లేచి వెళ్ళిపోయి ఉంటాడని అనిపించసాగింది నాకు. వచ్చి నా పక్కన కూర్చుంటూ, చెప్పాల్సిన ముఖ్యమైన సంగతులు అయిపోయాయా, ఇంకా ఉన్నాయా అన్నాడు. ఇంకో రెండు ఉన్నాయి, త్వరగా చెప్పు మరి. ముందు ఇది చెప్పు, నేను ఇలా చనువుగా మాట్లాడానని ఏమీ అనుకో కదూ. కృష్ణ నా వైపు తిరిగాడు. నువ్వు చాలా విచిత్రమైన మనిషివి, నేనేమనుకుంటాను అనుకునేందుకు అసలు ఇందులో ఏముంది? రక్షించావు, గుండెల నిండా గాలి పీల్చుకుంటూ అన్నాను. అతను నా వంక ఇంకా పరీక్షగా చూశాడు. నిజంగా నువ్వేదైనా ప్రమాదంలో ఇరుక్కుని ఉంటే నిన్ను రక్షించాలని నాకు చాలా ఉంది అన్నాడు. థ్యాంక్స్, నాకు ప్రమాదం లాంటిది వస్తే ముందు నీ దగ్గరకే వస్తాను. చచా ఊరికే అన్నాను. నీకు అలాంటివి ఏమీ రాకూడదు. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఆనందంగా హాయిగా కొంటెగా రెచ్చగొడుతున్నట్లుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. నేను అడగబోయే వాటిల్లో రెండో విషయం చెప్పమంటావా? రాజేశ్వరికి ఆ పెళ్ళి ఆపుచేసేయి. కృష్ణ మెడ మీద ఏదో ఉన్నట్లే గోక్కున్నాడు. అతను నిటారుగా అవడం నేను గమనించకపోలేదు. ఆజ్ఞా ఇది. క్షణం సేపు ఆలోచించి, కాదు విన్నపమే అన్నాను. అయితే పర్వాలేదు, తోసిపుచ్చవచ్చు. అతనితో పాటు నేను కూడా నవ్వాను. రాజు నీకు పెళ్లి చేసుకుని ఎదురు తిరిగితే ఏం చేస్తావు? సీరియస్గా అడిగాను. ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. జరగని వాటిని జరుగుతాయేమోనని వాపోతూ కూర్చోవడం నాకు అలవాట్లేదు. నేనేమీ జవాబు చెప్పలేకపోయాను. నీ మూడో విషయం కూడా చెప్పేస్తే? నా నోట్లో నుంచి మాట రాలేదు. చెప్పు మీనా, అనునయంగా అడిగాడు. నేను చెప్పిన దానికి తప్పకుండా ఒప్పుకుంటానని ముందు వాగ్దానం ఇవ్వాలి. విషయం తెలుసుకోకుండా వాగ్దానాలు ఇవ్వడం నాకు అలవాట్లేదే. అయితే అసలు నేను చెప్పనే చెప్పను. నా మీద అంత నమ్మకం లేదా? నా మీద అంత నమ్మకం ఉందో లేదో అతను కించిత్తు కూడా నాకు తెలియనే లేదు. మనం ఇంక వెళ్దామా అంటూ లేచాడు. నేను చెయ్యి పట్టి గట్టిగా లాగి కూర్చోబెట్టాను. అతను నా వైపు సీరియస్గా చూశాడు. రెట్టింపు సీరియస్గా చూశాను నేను. ఇద్దరం ఒక్కసారి నవ్వాము. అతని చప్పున నా నవ్వు ఎవరికైనా వినిపించిందేమోనని చుట్టూ చూశాడు. సినిమాలో నాయకీ నాయకులు డ్యూయట్ పాడుతూ ఉండటంతో ఆ పాట శబ్దంలో వినిపించనే లేదు. అతను నవ్వుతూ అన్నాడు, లాభం లేదు, నీతో సీరియస్గా ఉండటం అనేది కుదరదు. దయయుంచి అదేంటో చెప్పు. నాకు బాగుంటే తప్పకుండా నీ మాట శిరసా వహిస్తాను. నాకు ఆశాభంగం కలిగింది. నేను చెప్పేది నీ పొలం గురించి అన్నాను. పొలం గురించా? అవును. ఆ పొలం నువ్వే కొనేసుకో, డబ్బు నేనిస్తాను. నీ వీలు వెంబడి నాకు తీరుతూ గాని. ఆ పొలం అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. దాన్ని సుందర్ పేరిట రిజిస్టర్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. అతను తెల్లబోయినట్లుగా, ఊహించని సంభాషణ ఎదురైనట్లుగా చకితుడై నా వైపు చూడసాగాడు. అతని చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ మృదువుగా అన్నాను, నీ స్వాభిమానం నాకు తెలియంది కాదు. నీవు ఈ విషయంలో ఏమాత్రం సంకోచించవద్దు. నువ్వు డబ్బు అప్పు కోసం ప్రయత్నిస్తున్నావని, ఎక్కడా దొరకలేదని నాన్నగారు నాకు చెప్పారు. ఆ అప్పు ఏదో నా దగ్గరే తీసుకో, నీకు వీలైనప్పుడు మెల్లగా తీర్చేద్దు గాని. నా మాటలు పూర్తిగా విన్న అతను నా చేతుల్లో చెయ్యి వదిలించుకోబోయాడు. కానీ నేను వదలలేదు. ముఖం తిప్పుకొని సినిమా వైపు తదేకంగా చూడసాగాడు. నేను చెప్పింది విన్నావా? విన్నాను. పోనీ ఈరోజు ఆగిపోయి ఆలోచించుకుని నాకేమాట రేపు చెప్పు. లేదు, ఈ రాత్రికి నేను వెళ్ళిపోవాలి. డబ్బు తీసుకోవడానికి ఒప్పుకున్నట్లేగా, ఎప్పుడు ఎక్కడ ఇవ్వమంటావో చెప్పు. మీనా, నీ సలహాకి నీ సహృదయతకి నా మనఃపూర్వకమైన కృతజ్ఞతలు. నిజం చెప్పు, అలా అడగమని నిన్ను మామయ్య పంపించాడా? నాన్నగారికి తెలియనే తెలియదు నా అంతటి నేనే వచ్చాను. అతను నా మాట నమ్మినట్లు కనిపించలేదు. ఇంక వెళ్దామా అన్నాడు. నా మాటకి సమాధానం చెప్పవా? నిజంగా సమాధానం కావాలా? కావాలనే కదా ఇంత సంభాషణ. అయితే విను, నాకు ఎక్కడా డబ్బు దొరకని పక్షంలో ఆ పొలం వదులుకోవడానికైనా ఇష్టపడతాను, కానీ నీ దగ్గర మాత్రం తీసుకోను. అతని స్వరం కరుకుగా నిశ్చలంగా పలుకుతున్న తీరును గమనిస్తే అతన్ని ఆ అభిప్రాయం నుంచి మార్చడం కష్టమే అనిపించింది. విషయాన్ని సూటిగా నిర్మోహమాటంగా తేల్చి చెప్పేస్తున్నట్లుగా ఉంది అతని ధోరణి. నేను చెప్పినట్టు వినవా నువ్వు? నిష్ఠూరంగా అడిగాను.
ఇంకేదైనా చెప్పు, శిరస వహిస్తాను. ఇద్దరి మధ్య అంతవరకు సరదాగా సరసంగా ఉన్న వాతావరణం గంభీరంగా ముభావంగా అయిపోయింది. క్షణంసేపు ఇద్దరం మౌనంగా ఎవరికి వారే సీరియస్గా పిక్చర్ వైపు చూస్తూ కూర్చుండిపోయాం. నాకెందుకో నేను పూర్తిగా ఓడిపోయినట్లుగా అనిపించసాగింది. కొద్దిసేపు అయిన తర్వాత నేనే అన్నాను. నా గొంతులో అడ్డుపడుతున్నట్లుగా వచ్చాయి మాటలు. నా మాటంటే నీకు విలువ ఉంటుందనే వెర్రి నమ్మకమే నన్ను ఇలా తీసుకొచ్చింది. నీ మాట మీద విలువ లేకపోతే నేను ప్రయాణం ఆపుకునేవాణ్ణి కాదు. ఈ సినిమా హాల్ దగ్గర ఇంతసేపు ఎదురు చూస్తూ నిలబడేవాణ్ణి కాదు. డబ్బు ఎందుకు తీసుకోవు నువ్వు? అసలు కారణమేంటి? సూటిగా చెప్పు, దోషంగా అడిగాను. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా చెప్తాను. నువ్వు ఈ ప్రసక్తి ఇంకా మర్చిపోవాలి. వాడంత మొండివాణ్ణి నా జీవితంలో ఎక్కడా చూడలేదు. నాన్నగారి మాటలు గుర్తొచ్చాయి. వెంటనే నాకు ఇలా అనిపించింది. సారథికి నేను నిశ్చయం కాకపోతే, నా మీద అమ్మ అన్ని ఆశలు పెట్టుకోకుండా ఉంటే, ఈ పట్టున నేను ఇతని చేయి పట్టుకుని లాక్కెళ్ళి ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకుని ఉండేదాన్ని. పెళ్ళంటూ అయితే ఈ కథని ఇష్టమేముంది? అంతా నాదే. ఆ కుటుంబ శ్రేయస్సు కోసం నాన్నగారు నేను ఎంత ఆలోచిస్తున్నామో ఈ రాతి మనిషికి కించిత్తు కూడా అర్థం కాదు. చివరికి ఇలా అన్నాను, సరే నేను చెప్పిన మాట వినడం లేదుగా, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను. ఏం చేస్తావు? కుతూహలంగా అడిగాడు. నీకు చెప్తానా? ముందు కోపంగా అన్నాను, నాకు తెలుసు. ఏంటి నీకు తెలిసింది? రెట్టిస్తున్నట్లుగా అడిగాను. జన్మలో మళ్ళీ నా ముఖం చూడవు, మా గురించి వినవు, అంతేనా? చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. నువ్వు కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చాలా బాగుంటావు. థ్యాంక్స్, నీ కాంప్లిమెంట్ నాకేం అవసరం లేదు. సత్యభామ, అవునవును, కృష్ణుడివి కదూ, పాప మలక తీరుద్దు గాని. మాటలతో ఎందుకిలా కవ్విస్తావు? హఠాత్తుగా తెర మీద జెండా ఎగురుతూ జనగణమనం వినిపించింది. ఉలిక్కిపడి ఇద్దరం ఆశ్చర్యంగా ముఖాలు చూసుకుని లేచి నిలబడ్డాం. సినిమా ఎప్పుడైందో ఇద్దరం గుర్తించనే లేదు. అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి ఆఖరున బయటకొచ్చాము. బయట ఆవరణలో ఖాళీ టాక్సీ కనిపించింది. కృష్ణ కేక వేసి పిలిచి దగ్గరకు రాగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు. నేను లోపల కూర్చున్నాను. మా సంభాషణ ముగింపు సరిగ్గా లేకుండానే మధ్యలోనే తెగిపోయినట్లుగా ఆగిపోయింది. ఎంతో ఉత్సాహంగా, ఆశతో, నమ్మకంగా వచ్చిన నాకు చాలా అసంతృప్తిగా, నిరాశగా ఉంది. అతను నా మాట వినలేదు. అతన్ని నేను ఒప్పించలేకపోయాను. నా అహంకారం దెబ్బతిన్నట్లుగా ఉంది. నేను ఓడిపోయినట్లుగా అనిపించసాగింది. కృష్ణ డోర్ వేసి దాని మీద చేతులు ఆనించి లోపలికి చూస్తూ అన్నాడు, చాలా థ్యాంక్స్ మీనా. నేను ఈ ఊరు ఎన్నోసార్లు వచ్చాను, కానీ ఈసారి వచ్చినప్పుడు కలిగినంతటి అందమైన అనుభూతి ఇంత క్రితం ఎప్పుడూ కలగలేదు. నా ఈ అనుభవాన్ని జన్మలో మర్చిపోలేను. రాజకీయమైనా చెప్పాలా? అవసరం లేదు, నేను ఉత్తరం రాయగలను, విసురుగా అన్నాను. అతను ఇంకొంచెం లోపలికి వంగాడు. అతని కళ్ళు నా కళ్ళలోకి వెతికి చూస్తున్నట్లుగా చూశాయి. మృదు మధురమైన స్వరంతో అన్నాడు, చూడు, నువ్వు చెప్పిన మాట నేను వినలేదని కానీ, నన్ను మీ ఇంటికి పిలవలేకపోయానని కానీ అలాంటి తెలివి తక్కువ ఆలోచనలేవి మనసులో పెట్టుకోవద్దు. మన మధ్య అలాంటి అరమరికలేవి ఉండకూడదు. నేను ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాను. ఈసారి ఎప్పుడైనా వస్తే ఫోన్ చేయినా? నీ ఇష్టం, ఎటో చూస్తూ అన్నాను. కోపం వచ్చిందా నా మీద? నేను అవుననలేదు, కాదనలేదు. మామయ్యని అడిగానని చెప్పు. అతను సరిగ్గా నిలబడి డ్రైవర్కు నేను వెళ్ళవలసిన వీధి పేరు చెప్పాడు. ట్యాక్సీ మలుపు తిరుగుతుండగా నేను వెనక్కి తిరిగి చూశాను. అక్కడే నిలబడి ఉన్నాడు అతను. అతని ముఖంలో ఎంతో ప్రియమైన వ్యక్తిని దూరంగా పంపేస్తున్న భావం స్పష్టంగా కనిపిస్తోంది. నాకు క్షణంసేపు ఎలాగో అనిపించింది. అతనిలో నేను ఎప్పుడూ చూస్తాననుకుని భావం ఏదో చూసినట్లుగా అయ్యింది. నేను తల తిప్పి చూడగానే అతను చెయ్యెత్తి ఊపాడు. నేను చెయ్యెత్తే లోపలే ట్యాక్సీ పక్కకు తిరిగింది. అతను నాకు కనిపించలేదు. ట్యాక్సీ ఇంటికి వచ్చింది. డబ్బు చెల్లించి లోపలికి వచ్చి నేను ముందు హాల్లో సోఫాలో పేపర్ చూసుకుంటూ కూర్చుని విన్న డాక్టర్ గారిని చూసి టక్కున ఆగిపోయాను. నా పాదాల సవ్వడు విని పేపర్ తీసి చూసిన ఆయన, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం నేను రావడం మూడోసారి, రెండుసార్లు తిరిగి వెళ్ళాను. ఆయన అంటుండగానే తాయారమ్మ అక్కడికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు అమ్మాయి గారు? డాక్టర్ గారు క్లినిక్ రాలేదని చెప్పినప్పటి నుంచి భయపడి చస్తున్నాం. అసలే రోజు పేపర్లలో అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారన్న వార్తలు. అబ్బా, నాకు గుండెదడ వచ్చింది అంది. నేను సమాధానం చెప్పలేనట్లుగా నీరసంగా డాక్టర్ గారికి ఎదురుగా ఉన్న సోఫాలో కూలపడ్డాను.
మిగిలిన కథ తర్వాయి భాగంలో చూద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం.